మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. మీ అందరికీ శుభదినం. ఇంతకుముందు క్లాస్లో మీరు కమాండ్స్ గురించి నేర్చుకున్నారు. మీ అందరూ కమాండ్స్ గురించి సరైన విధానముగా నేర్చుకున్నారా? ఇప్పుడు నిన్న జరిగిన క్లాస్ని రివైజ్ చేసుకుందాము. కాపీ పేస్ట్ చేయటానికి కమాండ్ ఏమిటో మీకు తెలుసా? కాపీ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+C మరియు పేస్ట్ చేయటానికి షార్ట్ కట్ కమాండ్ Ctrl+V. మనము కాపీ మరియు పేస్ట్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము కాపీ పేస్ట్ కమాండ్ని ఏదైనా టెక్స్ట్ లేక ఇమేజ్ని మరిన్ని కాపీలు చేయటానికి ఉపయోగిస్తాము. కట్ మరియు పేస్ట్ కమాండ్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? కట్ మరియు పేస్ట్ కమాండ్ని ఉపయోగించి టెక్స్ట్ లేక పిక్చర్ని అది అవసరం లేనటువంటి చోట నుంచి తొలగించి మీరు కావాలనుకున్న చోట పేస్ట్ చేయవచ్చు. కట్ చేయటానికి మీరు ఏ కమాండ్ని ఉపయోగిస్తారో చెప్పగలరా? కట్ చేయటానికి మీరు Ctrl+X ఉపయోగిస్తారు. అండు మరియు రీడూ చేయటానికి కమాండ్స్ ఏమిటి? అండు చేయటానికి Ctrl+Z మరియు రీడూ చేయటానికి Ctrl+Y కమాండ్స్ని ఉపయోగిస్తాము. మనము రెక్టాంగులర్ సెలక్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? మనము రెక్టాంగులర్ సెలక్షన్ని పిక్చర్ని సెలెక్ట్ చేయటానికి ఉపయోగిస్తాము. ఎందుకనగా ఒక పిక్చర్ని సెలెక్ట్ చేయటానికి మనకి పిక్చర్ చుట్టూ రెక్టాంగులర్ బాక్స్ కావాలి. కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 సహాయంతో ఫిల్ విత్ కలర్ని ఉపయోగించి గీసిన ఒక డ్రాయింగ్ని కట్ చేస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2ల సహాయంతో ఫిల్ విత్ కలర్ని ఉపయోగించి గీసిన ఒక డ్రాయింగ్ని కట్ చేస్తే మీరు డ్రాయింగ్ని కట్ చేసిన చోట మీరు కలర్ బాక్స్ 2లో సెలెక్ట్ చేసిన కలర్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో ఒక పిక్చర్ను గీయటానికి మీరు ఓవెల్ టూల్ ఉపయోగిస్తారు. మీరు ఈరోజు క్లాస్లో ఒక పుచ్చకాయ, టెడీబేర్ మరియు ఇలాంటి మరికొన్ని పిక్చర్స్ను గీస్తారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లని పవర్ ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీకు చూపించిన పిక్చర్ని చూసి మీరు ఈ పిక్చర్ని ఏమని అంటారో చెప్పండి. ఇది ఒక పుచ్చకాయ బొమ్మ. మీరు ఈ పిక్చర్ని ఎలా గీస్తారు? ఈ పిక్చర్ని గీయటానికి మీరు ఓవెల్ టూల్, కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లని ఉపయోగిస్తారు. దానితో పాటు మీరు కమాండ్స్ని కూడా ఉపయోగిస్తారు. ఈ పిక్చర్ని గీయగలరా లేదా? ఈ పిక్చర్ని గీయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2లలో గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకొని
వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయండి. తరువాత కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలక్షన్ టూల్ మీద క్లిక్ చేసి రెక్టాంగులర్ సెలక్షన్ను సెలెక్ట్ చేసుకొని మీరు గీసిన ఓవెల్ యొక్క పై భాగాన్ని సెలెక్ట్ చేసుకోండి. తరువాత కంట్రోల్ ఎక్స్ అని షార్ట్ కట్ కమాండ్ని ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసిన ఏరియాను కట్ చేయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లోపల రెడ్ కలర్ను ఫిల్ చేసి తరువాత ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇంకొక ఓవెల్ను గీయండి. ఇప్పుడు మళ్ళీ కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత రెక్టాంగులర్ సెలక్షన్ను సెలెక్ట్ చేసుకొని ఈ ఓవెల్కి కూడా పైన ఉన్న సగ భాగాన్ని సెలెక్ట్ చేసి కట్ చేయండి. ఇప్పుడు మీరు కట్ చేసిన తరువాత మిగిలిన ఓవెల్ని సెలెక్ట్ చేసుకొని పాయింటర్ సహాయంతో ఈ ఓవెల్ని ఇంతకు ముందు కట్ చేసిన ఓవెల్ మీదకు తీసుకువెళ్ళండి. ఈ ఓవెల్తో పాటు చుట్టూ ఉన్న ప్లేస్ కూడా సెలెక్ట్ అవటం వల్ల ఈ ఓవెల్ చుట్టూ వైట్ ప్రదేశం రావటం గమనించవచ్చు. ఇప్పుడు సెలక్షన్ టూల్ పైన క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ సెలక్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఓవెల్ చుట్టూ ఉన్న తెల్లటి ప్రదేశం పోవటం గమనించవచ్చు. ఈ ఓవెల్ను వీడియోలో చూపిన విధంగా ఇంతకు ముందు కట్ చేసిన ఓవెల్ పైన ఉంచండి. తరువాత మళ్ళీ ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని కలర్ బాక్స్ 1 కలర్ బాక్స్ 2లలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక చిన్న సర్కిల్ను గీయండి. ఇప్పుడు మళ్ళీ కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకుని సెలక్షన్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలక్షన్ ద్వారా ఇప్పుడు గీసిన చిన్న సర్కిల్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి మరియు కంట్రోల్ వి అనే కాపీ పేస్ట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు సెలెక్ట్ చేసుకున్న సర్కిల్ను తిరిగి కాపీలను పొందవచ్చు. ఈ విధముగా వీడియోలో చూపించినట్లు మీరు పేస్ట్ కమాండ్ను ఉపయోగించి ఈ సర్కిల్స్ను పొంది వాటిని వీడియోలో చూపించిన విధంగా మనం ఇంతకు ముందు గీసిన ఓవెల్స్ లోపల వాటిని ఉంచండి. ఇవి చూడటానికి వాటర్ మిలాన్లోని గింజలలాగా అనిపిస్తాయి.
ఈ విధంగా మనం ఓవెల్ టూల్ సహాయంతో ఒక వాటర్ మెలాన్ బొమ్మను గీయగలిగాము. ఒక పుచ్చకాయ బొమ్మను గీయగలిగాము. ఈ పిక్చర్ని ఏమంటారో మీకు తెలుసా? ఇది ఒక టెడ్డీ బేర్ పిక్చర్. మీరు ఈ పిక్చర్ని గీయగలరా? మీలో ఎవరైనా ఈ పిక్చర్ని గీయటంలో ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు ముందుగా కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయాలి. తరువాత కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఓవెల్ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఆ ఓవెల్ను మనం ఇంతకు ముందు గీసిన ఓవెల్ పైన ఉంచండి. ఇప్పుడు ఇంకొక ఓవెల్ను గీసి మనం ఇంతకు ముందు గీసిన ఓవెల్ లోపల ఉంచండి. ఇప్పుడు కలర్ బాక్స్ 2 లోపల కూడా బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ను గీయండి. తరువాత సెలక్షన్ టూల్ ద్వారా రెక్టాంగులర్ సెలక్షన్ను సెలెక్ట్ చేసుకొని ఇంతకు ముందు గీసిన సర్కిల్ను సెలెక్ట్ చేసుకొని కాపీ పేస్ట్ కమాండ్ ద్వారా ఆ సర్కిల్ యొక్క కాపీలను పొందండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు వచ్చిన కాపీను పాయింటర్ సహాయంతో క్లిక్ చేసి ఉంచి మనం గీసిన ఓవెల్ యొక్క పక్కన వీడియోలో చూపిన విధంగా ఉంచండి. ఇప్పుడు మనం ఇంతకు ముందు గీసిన ఓవెల్ పైన క్లిక్ చేసి దానిని కూడా వీడియోలో చూపిన విధంగా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ను గీయండి. ఇప్పుడు మళ్ళీ సెలక్షన్ టూల్ ద్వారా ఈ సర్కిల్ను కాపీ చేసి ఈ సర్కిల్ను సెలెక్ట్ చేసుకొని
కాపీ కమాండ్ ద్వారా కాపీ చేసి పేస్ట్ కమాండ్ ద్వారా పేస్ట్ చేసి ఆ వచ్చిన పిక్చర్ను వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు ఈ సర్కిల్ని కూడా వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు మళ్ళీ కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మనం గీసిన టెడ్డీ బేర్ యొక్క కళ్ళను అమర్చండి. తరువాత కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం గీసిన సర్కిల్ లోపల ఒక చిన్న వైట్ సర్కిల్ను గీయండి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మనం గీసిన కంటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో పేస్ట్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసిన తరువాత వచ్చిన ఇమేజ్ను వీడియోలో చూపిన విధంగా మన టెడ్డీ బేర్ లోపల అమర్చండి. ఇప్పుడు మళ్ళీ కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని మన టెడ్డీ బేర్ యొక్క ముక్కును వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత ఒక చిన్న సర్కిల్ను టెడ్డీ బేర్ బయటగా గీసి మళ్ళీ కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెలెక్షన్ టూల్ సహాయంతో మనం గీసిన సర్కిల్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి మరియు కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొంది దానిని వీడియోలో చూపిన విధంగా మన టెడ్డీ బేర్ యొక్క పైన అమర్చండి. తరువాత ఈ సర్కిల్ని కూడా వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇలా మనం టెడ్డీ బేర్ యొక్క పిక్చర్ను గీయగలిగాము. ఈ పిక్చర్ని చూసి దీనిని మనము ఏమంటామో మరియు మీరు దీనిని ఎలా గీస్తారో చెప్పండి. ఇది ఒక కార్టూన్ పిక్చర్. ఈ పిక్చర్ని రెక్టాంగులర్ టూల్, లైన్ టూల్ మరియు ఓవెల్ టూల్ సహాయంతో గీయబడింది. మీరు ఈ పిక్చర్ని సొంతగా గీసి మీ టీచర్కు చూపించండి. ఈ పిక్చర్ని గీయటంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే
వీడియో చూసి నేర్చుకొని తరువాత గీయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫిల్ ఆప్షన్లోని సాలిడ్ ఫిల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ బాక్స్ 1 మరియు 2 లోపల బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని డ్రాయింగ్ షీట్ లోపల ఒక స్క్వేర్ను గీయండి. తరువాత దాని కిందగా ఇంకొక బాక్స్ను గీయండి. ఇప్పుడు దాని పక్కన ఒక బాక్స్ను, తరువాత దానిపైన ఒక చిన్న బాక్స్ను, తరువాత దాని కింద ఒక చిన్న బాక్స్ను గీయండి. తరువాత కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకొని మీరు గీసిన డ్రాయింగ్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి మరియు కంట్రోల్ వి సహాయంతో ఒక కాపీను పొందండి. ఇప్పుడు రొటేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫ్లిప్ టు హారిజెంటల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు పేస్ట్ చేసినప్పుడు వచ్చిన ఇమేజ్ తిరగబడటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మనం గీసిన బాక్స్ దగ్గరకు తీసుకువెళ్ళండి. ఈ ఇమేజ్తో పాటు దీని చుట్టూ ఉన్న వైట్ ప్రదేశం సెలెక్ట్ అవటం వల్ల దీని చుట్టూ వైట్ కలర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ ఆప్షన్లోని ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ను వీడియోలో చూపిన విధంగా ఉంచాలి. తరువాత మొదట సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ను కూడా వీడియోలో చూపిన విధంగా తీసుకువచ్చి మొదట గీసిన వాటి దగ్గర ఉంచాలి. ఇప్పుడు మన బొమ్మలో సగం పూర్తయినది. ఇప్పుడు మళ్ళీ కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లోపల బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకొని ఒక నిలువుగా మరియు అడ్డంగా రెండు బాక్సులను గీయండి. మళ్ళీ కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన దానిని కాపీ సెలెక్ట్ చేసి కంట్రోల్ సి మరియు కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొందండి. ఇప్పుడు ఈ కాపీ పొందిన దానిని వీడియోలో చూపిన విధముగా మీరు మనం గీసిన డ్రాయింగ్కు కిందగా అమర్చండి. తరువాత మొదట మనం గీసిన డ్రాయింగ్ను సెలెక్ట్ చేసి రొటేట్ బటన్ పైన క్లిక్ చేసి ఫ్లిప్ టు హారిజెంటల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న డ్రాయింగ్ తిరగబడటం గమనించవచ్చు. ఇప్పుడు నేను పాయింటర్ సహాయంతో ఈ డ్రాయింగ్ను వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇవి మనం గీసిన బొమ్మ యొక్క కాళ్ళలాగా రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ బాక్స్ 1 కలర్ బాక్స్ 2లో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకొని చిన్న సర్కిల్ను గీయండి. ఇప్పుడు కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మనం గీసిన బ్లాక్ సర్కిల్ను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి ద్వారా ఇంకొక కాపీని పొంది మనం గీసిన డ్రాయింగ్కు కళ్ళను అమర్చాలి. తరువాత లైన్ టూల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ బాక్స్ 1 లోపల రెడ్ కలర్ను సెలెక్ట్ చేసుకొని మన బొమ్మకు పైన ఒక గీతను గీయండి. ఇప్పుడు ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ బాక్స్ 2 లోపల కూడా రెడ్ కలర్ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన గీత పైన ఒక చిన్న సర్కిల్ను గీయండి. ఈ విధంగా మనం ఈ పిక్చర్ను
గీయగలిగాము. తరువాత పిక్చర్ ఒక ఇంటిది. దీనిని మీ అందరూ సొంతగా గీయాలి. దీనిని గీయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ బటన్ పైన క్లిక్ చేసి లైన్ థిక్నెస్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ను గీయండి. తరువాత ఇంకొక లైన్ను గీయండి. ఇప్పుడు ఈ రెండు లైన్స్ యొక్క కింద భాగాలను కలుపుతూ, కింద పాయింట్లను కలుపుతూ ఒక లైన్ గీయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇంకొక లైన్ గీయండి. ఇప్పుడు అడ్డంగా ఒక లైన్ను గీయండి. తరువాత ఈ లైన్ నుంచి పైకి ఒక లైన్ను గీయండి. ఈ విధంగా మనం ఇంటి ఆకారాన్ని గీయగలిగాము. ఇప్పుడు దీని లోపల ఒక లైన్ను వీడియోలో చూపిన విధంగా గీసి దాని తరువాత అడ్డంగా ఇంకో లైన్ను, తరువాత కిందగా ఇంకొక లైన్ను గీయండి. ఇది ఇంటికి తలుపులా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఈ బాక్స్ లోపల ఇంకొక చిన్న బాక్స్ను గీసి ఆ బాక్స్ లోపల అడ్డంగా ఒక గీతను, నిలువుగా ఒక గీతను గీయండి. ఇది ఇంటికి కిటికీలా ఉంటుంది. తరువాత ఇంటి కప్పు పైన ఒక నిలువు గీత మరియు అడ్డ గీతతో పాటు ఒక గీతను కిందగా గీసి ఇంటికి చిమ్నీని కూడా గీయండి. ఇప్పుడు ఒక ఇంటి బొమ్మను మీరు గీయగలిగారు. తరువాత మీ అందరూ మీ పెయింట్ ఫైల్ని సేవ్ చేయండి. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మొదట మీరు ఇంతకుముందు క్లాస్ని రివైజ్ చేసుకున్నారు. తరువాత మీరు ఓవెల్ టూల్, రెక్టాంగులర్ టూల్ మరియు లైన్ టూల్ని ఉపయోగించి కొన్ని పిక్చర్స్ని గీయగలిగారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు